నమస్తే. ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో ఉన్నాం. మల్లన్న జాతర అయితే వైభవంగా ముగిసిందనుకోవచ్చు. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు, గ్రామానికి సంబంధించిన పెద్దలంతా చాలా వైభవంగా శాస్త్రోక్తంగా ఈరోజు మల్లన్న జాతరను అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మనతో పాటు గ్రామానికి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు ఉన్నారు, మల్లేష్ గారు ఒకసారి మాట్లాడదాం. నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా శాస్త్రోక్తంగా ఈరోజు బోనాల దగ్గర నుంచి పోతురాజుల విన్యాసాల వరకు చక్కగా అందరం చూడగలిగాము. ఏం చెప్తారు ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి? అందరు నమస్కారం. ఈరోజు ఐలాపూర్ గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు చాలా గొప్పగా జరిగాయి. ఈరోజు పొద్దున గంపలు ఎదుర్కొచ్చి బోనాలు చేయించి గొలుసు తెంపుట ఇవన్నీ జరగడం కార్యక్రమాలు జరగడం జరిగింది. కావున ఈరోజు మా ఐలాపూర్ గ్రామంలో చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా అందరూ ప్రతి కులాలకు అతీతంగా కలిసి అందరు జాతరను విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గత 3 సంవత్సరాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి కొంచెం గొప్పగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి జరుపుకున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనతో పాటు ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు, చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు ఈ గ్రామంలో. చాలా ఉత్సాహంగా శాస్త్రోక్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది అన్న. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా నిజంగా ఈ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు నిజంగా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఐలాపూర్ గ్రామంలో ఇంత పెద్ద గొప్పగా జరుగుతుందంటే నిజంగా చాలా గొప్ప విషయం. అది నిజంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఏ గ్రామాలలో కూడా జరిగిన విధంగా ఈరోజు ఐలాపూర్ గ్రామంలో జరుగుతుందంటే అది ఇక్కడ మల్లన్న స్వామి ఆ శివాలయం ఆశీస్సులు అందరి మీద ఉన్నాయి. ఆ ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి ఇంకా గొప్పగా జరుగుతుంది. ఇట్లాంటిది ఇంకా పదే పదే ఇంకొక 5-6 రైళ్ళు అంటే ఇంకా 5 సంవత్సరాలు గట్టిగా జరుగుతుందని ఎందుకు అనుకుంటామంటే 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు గట్టిగా జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అంటే జరా నిలబడి వచ్చిన ఉద్దేశం నాకు ఉంది. కాకపోతే అట్లా కాకుండా ఇంకా కంటిన్యూ ఇది కొనసాగాలని నేను కోరుకుంటున్నా. కాకపోతే పొద్దున్న నుంచి మార్నింగ్ టైం నుంచి గంపలు ఎదురుట, ఆ తర్వాత ఇక్కడ వచ్చి కొట్టడం పెట్టుట, తర్వాత గొలుసు మల్లన్న కళ్యాణం గొలుసు తెంపట, తర్వాత అగ్గిగుండాలు దొక్కుట, ఇవన్నీ ఇప్పుడు బోనాలు లాస్ట్ ఎండింగ్ అయిపోయినాయి. ఈరోజు మల్లన్న స్వామి కళ్యాణం అయితే ఈరోజుకు పూర్తి అయినట్టే. ఇంకా రేపు మల్లన్న స్వామి నాగవెల్లి జరుగుతుంది. ఆ తర్వాత మంగళవారం రోజు మళ్ళీ ఇళ్ళమ్మ తల్లి బోనాలు కళ్యాణం అన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలు ఇదే విధంగా వచ్చి అక్కడ కూడా విజయవంతం చేయాల్సిందని నేను కోరుతున్నాను. ఇది ఇంత ఘనంగా జరగడం కారణం ఏంటంటే మాకు ప్రత్యేకంగా చాలా సంవత్సరాల తర్వాత మల్లన్న గుడి కట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఐలాపూర్ మల్లన్న గుడి అంటేనే లేదు,
ఎన్నో ఎంత కష్టపడ్డాం మల్లన్న టెంపుల్ కట్టాలని, కానీ మాకు కట్టడానికి మాకు ఆ టైంలో మాకు పరిస్థితులు బాగాలే కట్టలేకపోయినాం. కానీ ఆ స్వామి అందరి సహాయ సహకారాలు కూడా అన్నట్టు సర్పంచ్ సాబ్ చెప్పి సహాయ సహకారాలు అందరివి ఉన్నాయి. మళ్ళీ రాజకీయంగా అతీతంగా కూడా మేము ఇది జరుపుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, కానీ పార్టీలకు ఇక్కడ మాకు అతీతంగా ఇక్కడ ఈ జాతర జరుపుకోవడం జరుగుతుంది. అందు కాబట్టి ఆ మల్లన్న దేవుని ఆశీస్సులు ఇట్లనే ఎప్పటికీ ఇళ్ళవేళ్ళ చూడాలని నేను కంటిన్యూ ఆ మల్లన్న స్వామి మళ్ళీ మీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చాలామందితో మాట్లాడాను ఇందాక. మహిళలు వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో సెట్టింగ్ వేశారేమో అనుకుంటున్నారు, శివుడిది కానివ్వండి నందిది కానివ్వండి, ఇది సెట్టింగా లేకపోతే ఎట్లా? అది మొత్తం 100% పర్మనెంట్, అది సెట్టింగ్ అనేది లేదు సార్ అక్కడ. అది వాళ్ళకి తెలియక అనుకుంటున్నారేమో, అదే కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి అనుకుంటారు కాబట్టి అనుకుంటారేమో, కానీ కాదు అది 110% ఇది పర్మనెంట్ విగ్రహం. అది ఎప్పుడు పెట్టింది అది 100 ఇయర్స్ కూడా కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కాబట్టి అది సెట్టింగ్ కాదు. చిన్నపాటి టూరిస్ట్ ప్లేస్గా ఐలాపూర్ కనిపిస్తుంది. 100% అది చెప్పుకోవచ్చు అది, ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దగా చేయబోతున్నాం మేము. ఇంకా ప్రతి ఒక్క సహకారంతో అందరం కలిసి చాలా చాలా గొప్పగా జరుపుకోవాలనుకుంటున్నాం. చాలా హుషారుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జోష్ ఏమాత్రం తగ్గలేదు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈరోజు జాతరను కంప్లీట్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు శ్రీ కేతకి భ్రమరమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఐలాపూర్ గ్రామంలో 3వసారి మల్లన్న జాతర నిర్వహించడం జరిగింది. మేము ఏ ముహూర్తాన ఈ గుడిని నిర్మించామో కానీ ఈ నిర్మించిన 8 నెలల్లోనే గుడి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది గుడి కంప్లీట్ చేసినప్పటి నుంచి ఇది దినదినాభివృద్ధిగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు మొదటిసారి జాతర చేసినప్పుడు కొద్దిగా తక్కువండే పబ్లిక్, కానీ మళ్ళీసారికి ఇంకా ఎక్కువయ్యారు, ఈసారి ఇంకా ఎక్కువయ్యారు. రోజు రోజుకి ఇది చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇక్కడ మేము ఇక్కడ శివుని విగ్రహం కూడా హరిద్వార్ నుంచి చెప్పించి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలోనే ఇటువంటి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఇది చేసినటువంటి వ్యక్తి హరిద్వార్లో ఉంటాడు. ఆయన మేము అడిగినాము ఇటువంటి విగ్రహం ఇది తెలంగాణలో ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసిరా అంటే, ఇప్పటికే ఎక్కడ చేయలేము, ఇదే మొదటిసారి అని చెప్పేసి అన్నారు. ఈ విగ్రహాన్ని చూడడానికి ఎక్కడి నుంచో గూగుల్లో సెర్చ్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చి చూస్తుంటారు. ఇక్కడ షూటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి విగ్రహము మా ఐలాపూర్కు రావడము, ఇటువంటి ఆలోచన కలిగినందుకు ఆ దేవుణ్ణి కూడా నేను చాలా కృతజ్ఞతను. మా ఊరి పేరు కూడా ఈ గుడి వల్ల ఎక్కడెక్కడో కూడా వెళ్ళిపోతూ ఉన్నది. దీనికి కూడా మేమందరం మా ఊరి గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ఈ భగవంతునికి సదా ఎప్పుడు ఆయన కృతజ్ఞత కలిగి ఉంటామని కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కానీ మా గ్రామస్తులందరూ కూడా మేము చేసే ప్రతి అడుగులో మా తోడుంటున్నారు. ఈరోజు ఇంత పెద్దగా సెలబ్రేషన్ జరిగినందుకు మా గ్రామస్తులు చిన్న పెద్ద అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీనికి అందరూ వాళ్ళ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా దీన్ని ఈ జాతర నిర్వహించడం జరిగినది. ఇక్కడ ఎటువంటి రాజకీయాలు మేము అన్ని పార్టీలు ఇక్కడ ఉన్నాయి కూడా గుడి దగ్గర రాజకీయాలు చేయొద్దని మా గ్రామస్తులు అందరం కూర్చొని నిర్ణయించుకున్నాము. గ్రామ తీర్మానం ఏముందంటే గుడి దగ్గర ఎటువంటి రాజకీయాలు లేదు, గుడి దగ్గర అందరం కలిసికట్టుగా ఉందాం. ఏ గుడి జాతర చేసినా ఎక్కడ చేసినా కలిసికట్టుగా ఉండాలని మా నిర్ణయం. ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరు రాజకీయాలు లేరు, అందరం కలిసికట్టుగా జాతర దగ్గర మాత్రం కలిసి దేవాలయాల దగ్గర కలిసికట్టుగా ఉండి ఇలా నిర్వహణ చేసుకుంటున్నాము. ముస్లిం అన్నారు, హిందువులు అన్నారు, క్రిస్టియన్స్ అందరూ కలిసి కట్టుగా ఉంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా దీనికి సంకల్పానికి కృషి చేసినటువంటి మా గ్రామస్తులందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు కూడా మీ మీడియా ముఖ్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాణిక్ యాదవ్ ఉన్నారు, పోలీసుల అవసరం కూడా పెద్దగా పడినట్లేదు, ఎందుకంటే మీరే వాలంటీర్లు అయ్యారు, అన్ని కార్యక్రమాలు మీరే దగ్గర ఉండి నడిపించారు, యువకులు చాలా హుషారుగా పాల్గొన్నారు. మా విలేజ్లో ఉన్న యువత పొద్దు నుంచి కూడా గట్టిగా అందరం ఉండి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసినాం. గుడికాడ అందరికి దేవుడే, గుడికాడ రాజకీయాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి దీనికి సక్సెస్ అయింది. ఎవ్రీ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్కు అంతకుముందు లాస్ట్ ఇయర్కు చాలా తేడా ఉండే, ఇప్పుడు ఇంకా తేడా ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది రద్దీ, కానీ తగ్గట్లేదు అసలు అట్లా. అంటే మీరు అన్నట్టు గతంలో ఐలాపూర్లో ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు కేవలం అమీన్పూర్ మండలం వరకే తెలిసేది, ఈరోజు పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుస్తూ ఉంది ఐలాపూర్లో ఇంత పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయని, ఎట్లా అనిపిస్తూ ఉంది? సంతోషంగా ఉందిగా, ఎందుకంటే మా ఊర్లో ఎప్పుడు మల్లన్నగుడి లేకుండే, ఇప్పుడు మేము లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కట్టినాము, అప్పటి నుంచి దినదినాభివృద్ధి పెరుగుతూనే ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ మల్లన్న స్వామి దయవల్ల ఇంకా రాబోయే తరాలు ఇంకా భారీ ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చెప్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా అట్లానే ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మల్లన్న దేవాలయ ఈరోజు అన్న ఉన్నాడు, మేమున్నాము, రేపు మా జనరేషన్ మా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇట్లనే కలిసికట్టుగా పనిచేసి ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని కోరుకుంటున్నా, జరగాలని కోరుకుంటున్నా.
మనతో పాటు అయ్యవార్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలా శాస్త్రోక్తంగా కనీ విని ఎరగని రీతిలో పోతురాజుల విన్యాసాలే కానివ్వండి, చాలా కళ్ళకు కట్టినట్టు బాగా జరిగినాయి ఈరోజు. ఏం చెప్తారు? ఈరోజు ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమం మేము చూస్తూ ఉన్నాం. పొద్దుగాల నుంచి మార్నింగ్ నుంచి ఎన్నో కార్యక్రమాలు, స్వామివారి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, అభిషేకము, అలంకరణ, ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. పూజా కార్యక్రమాలు అందరు కూడా జరగడం జరిగింది. ప్రజలు కూడా చాలా చాలా చక్కగా అందరూ, కాలనీ వాసులు కానీ, ఇక్కడ కానీ ఐలాపూర్ గ్రామం వాళ్ళు కానీ అందరు కూడా స్వామివారి దర్శనం చేసుకోనికే చాలామంది వచ్చారు. పొద్దుగాల నుంచి స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన తర్వాత అన్నదానం కార్యక్రమం జరిగింది. తర్వాత స్వామివారు బోనాల కార్యక్రమం జరిగింది. తర్వాత గొలుసు దింపడ కార్యక్రమం జరిగింది. అగ్గిగుండాల కార్యక్రమం జరిగింది. ఇంకా స్వామికి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అన్ని కూడా చేశారు. చాలా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేసి ఇంకా ముందు ముందు మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలా బాగా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో మిత్రులు అందరు కూడా ధన్యవాదాలు. అండ్ చివరిగా భోజనాల దగ్గర కూడా చివరి వ్యక్తి వరకు భోజనం చేయగలిగారు, అదంతా మేము దగ్గరుండి చూసాము. ఎంతమంది వచ్చి ఉంటారని మీకు అనిపిస్తుంది? దాదాపు ఇప్పటికైతే 1000 మెంబర్స్ వచ్చినట్టు. అన్నదానం కూడా నరసింహరావు అని ఎక్కడనే ఉంటాడు, ఆయన ఏర్పాటు చేస్తుండే. అందరం తిన్నాము, వంటలు కూడా చాలా బాగా అయినాయి. ఎవ్రీ రిటర్న్ చేస్తుంటాము, 1000 మందికి పైగా తిన్నారని నేను అనుకుంటున్నాను. అదే ఓవరాల్గా ఐలాపూర్ గ్రామంలో అయితే మల్లన్న జాతర మహోత్సవం ముగిసింది అనుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే ఏడాదుల్లో మరింత వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తామని చెప్పి ఇక్కడున్న నాయకులే కానివ్వండి, గ్రామ పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు చాలా శాస్త్రోక్తంగా మల్లన్నకు కళ్యాణంతో పాటు ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ క్రతువులన్నీ ముగించిన తర్వాత బోనాలతో ఈ కార్యక్రమం ముగిసింది. ఖచ్చితంగా గ్రామస్తుల సహకారంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మునుముందు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడున్న గ్రామ పెద్దలంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.